నగ్నంగా ఉన్న అమ్మాయిల బొమ్మలను చూసి అబ్బాయిలు ఎక్కువ కామద్రేకం పొందడం ఎందుకని? మగవాళ్ళు సెక్స్ ప్రేరణ పొందడం చాలా ఎక్కువ. ముఖ్యంగా లేడీ ఫిగరు మగవాడిని బాగా అట్రాక్ట్ చేస్తుంది. ఆడదాన్ని మాత్రం మగవాడి ఫిగర్ అంత అట్రాక్ట్ చేయదు. మగవాడు ఒక చురుకైన మాటలు, లవ్లీ రిలేషన్షిప్పు, ఆ దాని యొక్క అట్రాక్ట్ అవుతుంది ఆడది. మగవాడు మాత్రం ఆడదాని అందాన్ని, ముఖ్యంగా ఆమె ఫిగర్, బాడీ ఫిగర్ చూసి, ఆ ఫేసు, ఆ హెయిర్ స్టైలు, అరే వాడు ముఖం మీద ఇంత ఒక వెంట్రుకలు ముందు పడితే ఆ కాస్త వెంట్రుకలు చూసి వాడు రెచ్చిపోతాడు. ఆ ముంగులు చాలు, రెండు మూడు ముంగులు పడితే ఇక్కడ లవ్ లాక్స్ రెండు వస్తే చాలు. అంటే అవి వాడికి చాలా యొక్క ప్రేరణ ఇస్తాయి. కొద్దిపాటిది ఇదే ఆ జాకెట్లోంచి ఆ బ్రష్లు కాస్త అలా అలా కనబడుతుంటే, ఉబ్బి కనబడుతుంటే రెచ్చిపోతాడు, తొడలు కనబడితే రెచ్చిపోతాడు, బొడ్డు కనబడితే రెచ్చిపోతాడు. మేల్ హ్యూమన్ సైకాలజీ అంటే అది. నగ్నంగా ఆడది వాడికి మరింత ప్రేరణిస్తుంది. ఎందుకని? లేడీ యొక్క ఫిగరు చాలా సెక్సీగా ఉంటుంది. మగవాడి శరీరం ఆ సెక్సీగా ఉండదు. ఆ చూసే చూపు బట్టి ముఖ్యంగా ఆడదానికి మగవాడి మీద అట్రాక్షన్ అనేది వాడు ఫిగర్ చూసి కాదు, వాడు బాడీ చూసి కాదు, వాడు ఉన్న చురుకుదనం, తెలివితేటలు, చక్కని రొమాంటిక్ సంభాషణ, రొమాంటిక్ బిహేవియర్, రొమాంటిక్ టచ్, వాడు ఎంత అందంగా ఉన్నా సరే, మగవాడు ఎంత హ్యాండ్సమ్గా ఉన్నా సరే, వాళ్ళు ఆ రొమాంటిక్ టచ్ లేకపోయినా, రొమాంటిక్ బిహేవియర్ లేకపోయినా అంటుంది. వాడు ఎంత అందంగా ఉండొచ్చు, దగ్గరలాగి ముద్దు పెట్టుకోపోయినా, హక్ చేసుకోకపోయినా, లిప్టు లిప్ కిస్ అయిపోయినా, ఆవిడ కాస్త వాడి ఇంటికి ఇంటికి లాగి కాస్త సర్దిద్దపోయినా, బ్రష్ మీద చేయకపోయినా పట్టించు, ఎంత అందంగా ఉన్నా పర్వాలేదు, సరిపోదు. కానీ మగవాడికి ఆడది అందంగా ఉంటే చాలు, మంచి ఫిగర్ ఉంటే చాలు, సన్నటి నడుము, నిండేరు వక్షదాలు, చక్కని పెద్ద కళ్ళు, మంచి ఐబ్రోసు, ఇవి చాలు వాడికి అట్రాక్షన్. ఆ ఫిగర్ అట్రాక్ట్ చేస్తాయి. చక్కని కళ్ళు, ఆ కళ్ళు మాట్లాడితే తన మనసుతో, చక్కని ముక్కు, పెదాలు, నా మెడ, శరీరంలో ప్రతి భాగం మగవాడిని రెచ్చగొడుతుంది. మగవాడి శరీర భాగాలు రెచ్చేస్తే ఆడదానది. ఎందుకంటే అంతే సైకాలజీ. సెక్స్ సైకాలజీ డిఫరెంట్ ఫ్రమ్ ఆర్డినరీ సైకాలజీ. సెక్స్ అందుకని రిలేషన్షిప్ కపుల్స్లో భార్యాభర్తల మధ్య చక్కని రిలేషన్షిప్ ఉండాలంటే వాళ్ళు ఆ రొమాంటిక్ బిహేవియర్ కావాలి. ఆడదానిలో ఏం చూస్తాడు మగవాడు, అలాగే మగవాళ్ళు ఆడది ఏం చూస్తుంది, దానికి తగ్గట్టుగా మగవాడు బిహేవ్ చేయాలి, దాని తగ్గట్టు ఆడది బిహేవ్ చేయాలి. ఆడదాని నుంచి మగవాడు ఏదో పెద్ద రొమాంటిక్ టాక్ ఎక్స్పెక్ట్ చేయడు, రొమాంటిక్ బిహేవియర్ ఎక్స్పెక్ట్ చేయడు, వాడు ఎక్స్పెక్ట్ చేసాడు ఆ అందాన్ని. చక్కగా మగవాడు ఎంత అందంగా ఉన్నా సరే వాడు బట్టలు తీసేస్తే దానికి అసహ్యస్తుంది. మగవాడు నగ్నంగా నించుంటే ఆడదానికి అసహ్యస్తుంది. ఎప్పుడు మగవాడు నగ్నంగా లైక్ చేస్తుంది, ముందు వాళ్ళు రొమాంటిక్ బిహేవియర్, రొమాంటిక్ టాక్, రొమాంటిక్ టచ్ ఉన్నప్పుడు ఆ నగ్నంగా మారితే అలా లైక్ చేస్తున్నారు. కానీ మామూలుగా ఒక ఆడ వచ్చేసి బట్టలు వదిలేసేసి ఒక కన్ను కొట్టేస్తే వీడు వెంటనే వీడికి వాళ్ళే పెనిస్ రైజ్ అయిపోతుంది. కానీ ఆడదానికి ఎలా అవ్వదు, దానికి అసహ్యం కూడా పుట్టింది. కారణం వాట్ షీ ఎక్స్పెక్ట్స్, షీ ఎక్స్పెక్ట్స్ లవ్, ఎఫెక్షన్, రొమాంటిక్ బిహేవియర్, రొమాంటిక్ టచ్ అది గుర్తించి ఎవరైతే చక్కగా గుర్తిస్తారో వాళ్ళ దాంపత్యం చక్కగా ముచ్చటగా ఉంటుంది. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా? ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్కు చేరువలో ఉన్న డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు డాక్టర్ సమరం మీకోసం ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే
ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram Multichannel app and watch your favorite channels from your mobile. App available on Google Play Store and subscribe to the channels.